Hello friends, Good Business Ideas in Telugu YouTube channel swagatham. Friends, mana channel dwara enno kotta kotta vyaparalu mee andariki telichestu vastunnanu. Eppatlaage ee roju kuda oka adbhutamaina vyapara samacharanni meeku telichebothunnanu. Friends, mee andariki telusu mana channel pettina uddesham ee prati vyakti edagali edo oka rangamlo ranninchalana uddesham meedane manam ee channel prarambhinchamu. Andulo bhaganga kotta kotta vyapara samacharanni meeku telichestu vastunnanu. Friends, video ayithe andaru chustunnaru, like cheyadam marchipothunnaru. Prati vyaktini nenu request chestunna, meeru like cheyandi friends. Meeru like cheyadame nannu encourage chesinattuga bhavi ఎన్నో కొత్త కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఈరోజు ప్రధానంగా లేడీస్ కానీ జెంట్స్ కానీ తలలో పేలు ఉంటుంటాయి, మనం అందరం చూస్తుంటాం. ఈ పేల సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దానికోసము ఈ పేలు కూడా తల చాలా జలొస్తూ ఉంటుంది, చాలా గీగుతూ ఉంటారు, దువ్యాలను తెచ్చి గీ మామూలు దూగుతూ ఉంటారు. ఇలా ఎంతోమంది ఈ పేలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ పేల సమస్య నుంచి ప్రతి ఒక్కరిని బయటపడేయాలనే ఉద్దేశంతో ఒక కంపెనీ పూర్తి హెర్బల్ ఏరాయను తీసుకొచ్చింది. ఇక్కడ ఈ హెర్బల్ ప్రొడక్ట్ అనేది ఈ పేల సమస్యను 100% పూర్తిగా నివారిస్తుంది. ఆ కంపెనీ ఏంది, ఈ కంపెనీ ఎలా వ్యాపారం చేస్తుంది, ఈరోజు డీలర్స్గా డిస్ట్రిబ్యూటర్గా అవకాశం ఉన్నదని కంపెనీ తెలియజేస్తుంది. మరి డీలర్స్గా డిస్ట్రిబ్యూటర్కి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఈ కంపెనీ పూర్తి సమాచారం కొంచెం వివరంగా క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఇర్వా ఫార్మాసిటికల్స్ అనే కంపెనీ ఈ పేలకు సంబంధించిన పూర్తి 100% ఒరిజినల్గా అంటే హెర్బల్ ఆయిల్ని తయారు చేస్తుంది. అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఈ ఆయిల్ కూడా. ఇవి 100% పేలను నిర్మూలిస్తున్నాయి. ఈ ఆయిల్ను కంపెనీ తయారు చేస్తుంది. ఈ తయారు చేసి వీటిను ప్రతి వ్యక్తికి, అంటే ఈరోజు ప్రతి ఇంట్లో ఆడవాళ్ళకి ఎక్కువగా ఈ సమస్య ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ జుట్టు పెద్దదిగా ఉంటుంది కాబట్టి వాళ్ళ పేల సమస్య 90% వాళ్ళకే ఉంటుంది, 10% జెంట్స్కి కూడా ఉంటుంది. అందరినీ దృష్టిలో పెట్టుకుని ప్రతి ఇంటికి ఈ ఆయిల్ని చేర్చాలి, ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశం మీద ఈరోజు జిల్లాల వారీగా జిల్లాలో వచ్చేసి డిస్ట్రిబ్యూటర్స్కి అవకాశం కల్పిస్తున్నారు, అలాగే మండలాల వారీగా డీలర్స్కి అవకాశం కల్పిస్తున్నారు. అలాగే ఈ ఆయిల్ను కంపెనీ ఏం చేస్తుందంటే జిల్లాల ద్వారా మండలాల ద్వారా ప్రతి ఇంటికి చేర్చాలనేది కంపెనీ లక్ష్యం. మరి అందులో భాగంగా మనకు ఒక అద్భుతమైన సమాచారాన్ని ఇస్తున్నారు. ఈ మండలాలలో జిల్లాలలో వ్యాపారం చేసే ఉత్తరకు ఎలాంటి ఆదాయం ఇస్తున్నారు, కంపెనీ ఏ విధంగా వీళ్ళని సపోర్ట్ చేస్తుంది, కంపెనీ ప్రచారం ఎలా చేస్తుంది, టోటల్గా వివరాలతో కూడిన సమాచారం మన దగ్గరికి వచ్చినప్పుడు ఏమైందంటే ఈ వ్యాపారం మనం ఎలా చేయాలని మనకు ఒక అవగాహన వస్తుంది. ఈరోజు జిల్లాల విషయానికి వస్తే జిల్లాకు ఒక్కరికి అవకాశం ఇస్తుంది కంపెనీ. ఈ ఒక్కరికి అవకాశం ఇస్తుంది, అలాగే వీటిల్లో ఈ ఆదాయం కూడా వీళ్ళకి 60% మార్జిన్ ఇస్తుంది. ఎంఆర్పీలో ఆ ప్రొడక్ట్ ఎంఆర్పీలో 60% దాకా ఆదాయం ఇస్తుంది. ఇక్కడ కంపెనీ ఏం చెప్తుందంటే డిస్ట్రిబ్యూటర్గా తీసుకున్న వ్యక్తి కానీ అది డీలర్గా తీసుకున్న వ్యక్తి కానీ ఎటువంటి డిపాజిట్ కంపెనీ తీసుకోవడం లేదని చెప్తుంది. వీళ్ళు ఏదైనా ఖర్చు పెట్టాలి అంటే కేవలం ఆ ప్రొడక్ట్ కొనడానికి మాత్రమే ఖర్చు పెట్టాలా, ఎటువంటి డిపాజిట్ మాకు అవసరం లేదని కంపెనీ తెలియజేస్తుంది. మరి జిల్లాకు సంబంధించి ఒక డిస్ట్రిబ్యూటర్ తీసుకున్న వ్యక్తికి ఎలా ఆదాయం వస్తుందంటే ఈ జిల్లాలో ఎలాగ ఎవరైతే డీలర్స్గా ఏర్పాటు చేసుకుంటారో, ఈరోజు మండలాలకు ఒక డీలర్షిప్ అవకాశం ఉంది. ఈరోజు మండలాల్లో వ్యాపారం కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ మండలాల్లో ప్రతి మండలం నుంచి మనకు ఒక జిల్లా విషయానికి వస్తే దాదాపుగా మనకు చాలా మండలాలు ఉంటాయి. ఈ మండలాల్లో మొత్తం మన దగ్గర వచ్చి సరుగుకుంటూ ఉంటారు. ఈ విధంగా మన వ్యాపారం ఇంప్రూవ్ అవుతుంది. ఇక ఈ మండలాల్లో కొనే సరుకు కూడా మనకు ఆదాయం వస్తుంది కాబట్టి ఈ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉండే వ్యక్తి వ్యాపారం చేసే వ్యక్తికి అద్భుతమైన ఆదాయం ఉంటుంది. ఇక డీలర్ విషయానికి వస్తే మండలానికి ఒక డీలర్షిప్కి అవకాశం ఉంది. మండలంలో ఈ డీలర్స్కి ఎలా ఆదాయం వస్తుంది, మరి జిల్లా వ్యక్తికి ఈ విధంగా ఆదాయం వస్తుంది. మరి డీలర్స్కి ఎలా ఆదాయం వస్తుందంటే ఈరోజు డీలర్స్ అనే వ్యక్తులు ఎక్కడైతే వీళ్ళు ఉంటున్నారో అక్కడ వ్యాపారాన్ని వీళ్ళ సర్కిల్లో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళండి ఈ ఆయిల్ను, వద్దు అనే ఇల్లు అనేది ఉండదు మీకు. ఖచ్చితంగా ఒక ఇంటికి ఈ ఆయిల్ ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఈ సమస్య, ఈ పేలకు సంబంధించిన సమస్య ప్రతి ఇంట్లో ఉంటుంది. అందుకని ఈ ఆయిల్ మాకు వద్దు అనే వాళ్ళే ఉండరు, ఖచ్చితంగా వాడి చూస్తారు. ఎందుకంటే వాడాలి కాబట్టి, ఇదో సమస్య ఉంది కాబట్టి. ఇక అదే కొన్ని ఆయిల్స్లో అయితే కెమికల్స్ ఉంటాయి కాబట్టి వాటితో ప్రాబ్లం ఉంది కాబట్టి, ఇది ఎటువంటి కెమికల్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆయిల్ కాబట్టి ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోవచ్చు. ఇది పిల్లలు పెద్దలు అందరూ యూజ్ చేసుకోవచ్చు. కనుక ఈ వ్యాపారము డీలర్స్కి కూడా బాగుంటుంది. ఈరోజు డీలర్స్ అనే వ్యక్తి మండల కేంద్రంలో, అతను దాదాపుగా ప్రతి గ్రామంలో ఈరోజు ఈ కిరాణా షాప్స్, అలాగే ఫ్యాన్సీ షాప్స్, లేడీస్ ఐటమ్ అమ్ముతుంటారు ఫ్యాన్సీ షాపులు వాళ్ళు ఉంటారు, అలాగే ఈ శారీస్ అమ్మే వాళ్ళు ఉంటారు, ఇలా ప్రతి గ్రామంలో ఈ షాపులు ఉంటాయి. ఇంతకుముందు మాది రోజులు కాదు, ఈరోజు ఈ ఫ్యాన్సీ షాపు లేని గ్రామం అనేదే లేదు. కిరాణా స్టోర్స్ 2-3 ఉంటాయి, వాళ్ళందరూ ఫ్యాన్సీ అమ్ముతారు, కిరాణా అమ్ముతారు, అలాగే లేడీస్ ఐటమ్స్ అమ్మే వాళ్ళు కూడా ఇది ప్రతి గ్రామంలో ఉంటున్నారు. వీళ్ళే మీరు టార్గెట్గా చేసుకొని వీళ్లకు మీరు హోల్సేల్గా సప్లై చేయొచ్చు. ఈరోజు ఈ డిస్ట్రిబ్యూటర్కు
మన జిల్లా డిస్ట్రిబ్యూటర్కి వచ్చేసి 60% ఇస్తుంది, డీలర్స్కి వచ్చేసి దాదాపుగా 40% ఇస్తుంది. మీరు వీళ్ళ ద్వారా వ్యాపారం చేయొచ్చు. ఈరోజు ప్రతి ఒక్కరికి అవసరం. ఈరోజు అన్ని కిరాణా షాప్స్కు మీరు ప్రొడక్ట్ పంపించండి, అన్ని ఫ్యాన్సీ షాప్స్కు ప్రొడక్ట్ పంపించండి, ఈ విధంగా ఇంప్రూవ్ చేసుకోండి. ఇకపోతే ఈ డిస్ట్రిబ్యూటర్కి డీలర్కి ఈ విధమైన ఆదాయం వస్తుంది. మరి సొంతంగా ఫ్రీలాన్సింగ్ అంటే వాళ్ళు సొంతంగా వ్యాపారం చేసుకునే వ్యక్తులు, వాళ్ళకు కూడా కంపెనీ ఒక అద్భుతమైన అవకాశం కల్పిస్తుంది. వాళ్ళకు 36% ఆదాయాన్ని ఇస్తుంది. అలాగే కంపెనీ ఏం చేస్తుందంటే, మీరు ఎటువంటి డిపాజిట్ కట్టని అవసరం లేదు. ఎవరైనా ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినది డిస్ట్రిబ్యూటర్ అయి ఉండొచ్చు, డీలర్ అయి ఉండొచ్చు, అలాగే ఈ ఫ్రీలాన్సింగ్ చేసే కంపెనీ కూడా డైరెక్ట్గా సరుకు సప్లై చేస్తున్న కంపెనీ, ఎటువంటి డిపాజిట్ మీకు అవసరం లేదు, సరుకు మాత్రం మీరు కొనుక్కొని సేల్ చేసుకోవడం తెలియజేస్తుంది. ఇక ఫ్రీలాన్సింగ్ విషయానికి వస్తే, ఈరోజు చాలామంది లేడీస్ ఐటమ్ అమ్మే టౌన్లలో ఎక్కువగా మనకు లేడీస్ ఐటమ్ అమ్ముతూ ఉంటారు. జడకాయలని, బ్యాండ్స్ అని, శారీస్ అని, నైటీస్ అని ఇలాంటివి అమ్ముతూ ఉంటారు. అలాగే బ్యూటీ పార్లర్స్ నడుస్తుంటాయి, చాలామంది బ్యూటీ పార్లర్స్ నడుపుతూ ఉంటారు. వీళ్ళందరూ ఎక్కువ ఇళ్ళ దగ్గర లేడీస్ వస్తుంటారు. ఈ ప్రాబ్లం, ఈ పేలుకు సంబంధించిన ప్రాబ్లము ప్రతి ఒక్కరిది, ఒకరిదని కాదు అందరిది ఈ ప్రాబ్లం ఉంది. కాబట్టి మీరు ఈ డిస్ట్రిబ్యూటర్గా తీసుకున్న వ్యక్తి కానీ, డీలర్గా తీసుకున్న వ్యక్తి కానీ జాగ్రత్తగా ఈ టౌన్లలో మేనేజ్ చేసుకొని వీళ్ళ ద్వారా కానీ మీరు ముందుకెళ్ళగలిగితే వాళ్ళ ద్వారా మీకు వ్యాపారం ఉంటుంది. లేదు డైరెక్ట్గా మీరు కంపెనీ వాళ్ళతో మాట్లాడితే, ఎందుకంటే ఒక నెంబర్ మీకు కనిపిస్తుంది వీడియోలో, మీరు కంపెనీ వారితో మాట్లాడితే డైరెక్ట్గా మీరు ఒకళ్ళు బ్యూటీ పార్లర్ నడుపుతున్నారు, మీకు ఒక 100 బాటిల్ ఆర్డర్ ఉన్నాయి, కంపెనీ వాళ్ళతో మాట్లాడిన 100 డైరెక్ట్గా మీకు పంపిస్తారు. అలాగే ఈసారి మీరు ఏదైనా కొనుక్కోవాలంటే మీకు అక్కడ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి కొనుక్కున్నా వాళ్ళు డైరెక్ట్గా పంపిస్తారు. కనుక కంపెనీతో కూడా మీరు మాట్లాడుకోవచ్చు. ఫ్రీలాన్సింగ్ వ్యాపారం ఈరోజు ఈ బోటిక్స్ నడిపే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకంటే ఎక్కువ లేడీస్ వస్తుంటారు, వాళ్ళు ఈ వ్యాపారం చేసుకోవచ్చు. వీళ్ళు వాళ్ళది ఏ రంగమైనా ఈ లేడీస్ వ్యాపారం చేసేవాళ్ళు, ఫ్యాన్సీలు నడిపేవాళ్ళు, అదే కిరాణా స్టోర్స్ వాళ్ళు, సూపర్ మార్కెట్ వాళ్ళు, ఎవరైనా కానీ ఈ ప్రొడక్ట్ అమ్మొచ్చు. ఇంతకు ముందు మాదిరి ఏదో మెడికల్ షాప్లను దొరుకుతుంది అని రోజులు కాదు. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరికి చేర్చాలి ఈ ప్రొడక్ట్ అనేది అనే లక్ష్యం పెట్టుకుంది. కాబట్టి ఈరోజు అందరికీ అవకాశాన్ని కల్పిస్తుంది. ఫ్రెండ్స్, నేను వివరంగా తెలియజే ప్రయత్నం చేశాను. నేను ఎంత చెప్పినా కూడా ఎవరి డౌట్స్ వరకు ఉంటాయి, ఎందుకంటే మనం నాకున్న సమాచారాన్ని బట్టి నేను కొంత సమాచారాన్ని మీకు దాదాపుగా 90% సమాచారం చెప్పాను. అయినా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపెనీకి సంబంధించిన నెంబర్ ఇవ్వండి, కంపెనీ వాళ్ళతో మాట్లాడండి, మీకు కావాల్సిన సమస్త సమాచారం తెలుసుకోండి. ఈరోజు ఎప్పుడైతే మీరు పూర్తి సమాచారం తెలుసుకుంటారో అప్పుడు ఆ వ్యాపారం గురించి మీకు సమస్త సమాచారం వచ్చినప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మీరు ఎక్కడి నుంచైనా ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు, తెలుగు రాష్ట్రాలనే కాదు, మీరు ఏ స్టేట్లో ఉన్నా మీరు ఈ వ్యాపారం చేసుకోవచ్చు. ఈరోజు ఈ ప్రొడక్ట్ అనేది అందరికీ అవసరం, ఎక్కడికైనా కంపెనీ పంపిస్తుంది. ఇప్పుడే ఇది ప్రతి ఇంటికి చేరవాలనే లక్ష్యంతో ముందుకెళ్తుంది. కాబట్టి మీరు ఎక్కడి నుంచైనా మాట్లాడండి, అన్ని వివరాలు కంపెనీకి తెలియజేయండి, మీ వివరాలను. అలాగే కంపెనీ నుంచి ఈరోజు కంపెనీ ఎలాంటి వ్యక్తి ఈ వ్యాపారం చేయాలన్నా వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇచ్చి ఆ వ్యాపారంలో మెలకువలు నేర్పించి కూడా పంపిస్తామని చెప్తుంది. అలాగే పబ్లిసిటీ విషయంలో కానీ, ఆ కంపెనీ సపోర్ట్ చేసే విషయంలో కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. దాంట్లో ఎలా అమ్మాలని కూడా కొన్ని మెలకువలు ఉంటాయి. అలాగే ఎవరి ఉపాయాలు అల్లుకుంటాయి, మీ ఉపాయం ద్వారా కూడా మీరు అమ్ముకోవచ్చు. వ్యాపారం ఎలా చేస్తున్నాం అనేది కాదు మాకు ముఖ్యం, మన వ్యాపారం ఎంత బాగా రన్ అవుతుంది అనేది మనకు ముఖ్యం. కాబట్టి ఈ విధంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి, అద్భుతమైన ఆదాయాలు సంపాదించవచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఏ ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని పంపించే ఏర్పాటు చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.